కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్ష అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా ఉంటాయి అంటే పార్డన్ రీప్రైవ్ రెస్పైట్ ఇట్లాంటి అన్ని అధికారాలు ఉంటాయండి క్షమాభిక్ష అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి దేశంలో ఏ న్యాయస్థానం విధించిన ఏ శిక్షకైనా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది అదేవిధంగా కోర్టు మార్షల్ సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది అయితే గవర్నర్కి రాష్ట్ర స్థాయిలో ఇలాంటి అధికారాలే ఉంటాయి కానీ గవర్నర్ అనే వ్యక్తి మరణశిక్షకు క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉండడు అంటే మరణశిక్ష విషయంలో గవర్నర్ క్షమాభిక్ష అధికారం లేదని గుర్తించాలి ఆ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికే ఉంది మరణశిక్షను కావాలంటే గవర్నర్ ఏం చేయగలడు అంటే వాయిదా వేయగలడు అంటే గరిష్టంగా ఒక రెండు నెలల కాలం వరకు మరణశిక్షను వాయిదా వేసే అధికారం గవర్నర్కే ఉంటుంది తప్ప గవర్నర్ అనే వ్యక్తికి మరణశిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం అయితే లేదని గమనించాలి ఇంకా రాష్ట్రపతికి కోర్టు మార్షల్ అంటే సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది గవర్నర్కి అధికారం ఉండదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సైన్యం అనేది ప్రత్యేకంగా ఉండదు కాబట్టి ఆ అధికారం ఉండదు అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రపతికి మరణశిక్ష క్షమాభిక్ష పెట్టే అధికారం కోర్టు మార్షల్కు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది గవర్నర్కి అధికారాలు రెండు లేవని అర్థం చేసుకోవాలి కానీ మరణశిక్షను గవర్నర్ కావాలంటే వాయిదా వేసే అధికారాన్ని కలిగి ఉన్నాడు ఇది ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్లో గవర్నర్కు ఉన్నటువంటి న్యాయాధికారాలు ఇంకా న్యాయాధికారాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనంటే ఆర్టికల్ టూ థర్టీ త్రీ ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే గవర్నర్ జిల్లా కోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు అదేవిధంగా గవర్నర్ ఇంకా ఎవరిని అపాయింట్ చేస్తాడు అంటే ప్రధానంగా ఈ జిల్లా కోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడండి ఆర్టికల్ టూ వన్ ఆర్టికల్ రెండు వందల పదిహేడు ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను సంబంధిత రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్ని సంప్రదిస్తాడు ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు నియమించేప్పుడు నియమించే సందర్భంలో గవర్నర్ను సంప్రదిస్తాడు సంప్రదిస్తాడు ఇది మనకి గవర్నర్కు ఉండేటువంటి అండి ఇంకా ఏమున్నాయి గవర్నర్ న్యాయ అధికారాలు అని అంటే ఇక్కడ గమనించండి ఈ అధికారాలు చదువుకునేటప్పుడు కంపారిటివ్లీ చదువుకోవడం అభ్యర్థికి చాలా సులభం అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ సెవెంటీ టూలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి ఇక్కడ టూ త్రీ టూ త్రీ అంటే రెండు వందల ముప్పై మూడు ప్రకారం టూ థర్టీ త్రీ ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడు ఇక్కడ ఇట్లా కంపారిటివ్లీ చదువుకున్నప్పుడు ఈజీగా అర్థం అవుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా లేదండి అదేవిధంగా కావాలనుకుంటే ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ కూడా మన గవర్నర్కు ఉన్నటువంటి న్యాయాధికారంలో అని చెప్పొచ్చు ఎలా అంటే గవర్నర్ను సంప్రదించే ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ ప్రకారం రాష్ట్ర జుడిషియల్ సర్వీస్ ఉద్యోగుల్ని నియమించడం జరుగుతుందండి అంటే రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగులను నియమించేటప్పుడు గవర్నర్ని సంప్రదించడం అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఒక గవర్నర్ని ఆ రాష్ట్ర గవర్నర్ని అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తిని సంప్రదించి అక్కడ జ్యుడిషియల్ సర్వీస్లో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా గవర్నర్ సంబంధించినటువంటి న్యాయ అధికారాలని మనం చెప్పవచ్చు ఆర్థిక అధికారాలు న్యాయ అధికారాలు గవర్నర్ అధికారాలు మనం గమనించినట్టయితే రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి ఉంటాయనుకున్నాం అవి మనకి కార్యనిర్మాణ శాసన నిర్మాణ ఆర్థిక న్యాయ ఈ అధికారాలు ఉన్నాయి మరి సైనిక రాయబార అత్యవసర అధికారాలు ఎవరికి ఉంటాయంటే రాష్ట్రపతికి ఉన్నాయనుకున్నాం ఈ సైనిక రాయబార అత్యవసర అధికారాలు ఎవరికి లేవు అంటే గవర్నర్కి ఈ అధికారాలు లేవని గుర్తించాలి మరి వీటి తర్వాత గవర్నర్కి కొన్ని విచక్షణాధికారాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం చర్చించాలి గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాల గురించి చర్చిద్దాం డిస్క్రిమినేటరీ పవర్స్ ఈ విచక్షణాధికారాలు ఏంటి గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలు ఏంటి అంటే విచక్షణ అధికారం అంటే తనకు తానే చేపట్టే అధికారం అండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాధారణంగా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి మంత్రిమండలిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా లేకుండా కానీ లేదా ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహాకు వ్యతిరేకంగా కానీ గవర్నర్ ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటిని విచక్షణాధికారాలు డిస్క్రిమినేటరీ పవర్స్ అని చెప్తాం ఈ అధికారాలను కూడా మళ్ళీ మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చండి అవేంటి అంటే రాజ్యాంగబద్ధ అధికారాలు రాజ్యాంగబద్ధ అధికారాలు అదేవిధంగా సందర్భోచిత విచక్షణాధికారాలు రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు అంటే రాజ్యాంగంలోనే గవర్నర్కి అధికారాలు లభించాయండి అలా లభిస్తే వాటిని రాజ్యాంగబద్ధ విచక్షణ అధికారాలు అంటాం సందర్భోచిత అధికారాలు అంటే ఆ సందర్భాన్ని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వాటిని సిచ్యువేషనల్ డిస్క్రిమినేషన్ సందర్భైత విచక్షణాధికారాలు అంటాం రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లభించాయో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి అంటే విచక్షణాధికారాల్లో భాగంగా ఒక రాష్ట్ర బిల్లును అది సాధారణ బిల్లు కావచ్చు లేదా ఆర్థిక బిల్లు కావచ్చు ఒక రాష్ట్ర బిల్లును రాష్ట్రపతికి పంపాలి అంటే గవర్నరు ముఖ్యమంత్రి మంత్రిమండలిని సంప్రదించాల్సిన అవసరం లేదు ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఇది రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి లభించినటువంటి అధికారమే అంటే ఒక రాష్ట్ర బిల్లును గవర్నర్కి గవర్నర్ అనేవాడు రాష్ట్రపతికి పంపాలంటే ఎవరి పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదని గమనించాలి అదేవిధంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచించే సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జరుగుతుందని భావించిన లేదా ఇంకేదైనా కారణం ఉన్నప్పటికీ కూడా అవి గమనించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి గవర్నర్ సూచిస్తాడు ఈ విధంగా సూచించేటప్పుడు గవర్నర్ ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం లేదు సొంతంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి అలా సూచన చేయవచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఒక సమాచారాన్ని కోరే విషయంలో కూడా అంటే ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఒక సమాచారాన్ని కోరవచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రికి మంత్రిమండలికి ఏదైనా ఒక సమాచారాన్ని ప్రవేశపెట్ట అంటే మంత్రి మండలికి తెలియజేయమని ముఖ్యమంత్రికి కూడా సూచించవచ్చండి ఇలాంటి అధికారాలు కూడా మనకి విచక్షణాధికారాల్లో భాగంగానే చెప్పవచ్చు అంటే గవర్నర్ అనే వ్యక్తికి ఇలాంటి విచక్షణాధికారాలు సందర్భోచితంగా మనకి లభిస్తేనేమో అవి సందర్భోచిత అంటాము రాజ్యాంగబద్ధంగా లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు అంటున్నాం ఇంకా ఎలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయి అంటే గవర్నర్ అనేవాడు రాజ్యాంగబద్ధంగానే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి విచక్షణాధికారాలు కలిగి ఉంటాడండి అవి ఏంటి అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ సిరీస్లో ఉన్నటువంటి అనేక నిబంధనలు అండి మహారాష్ట్ర విదర్భ అస్సాం మణిపూర్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ అనేవాడు ముఖ్యమంత్రి మంత్రిమండలి సూచనలకు సలహాలకు వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా లభించే విచక్షణాధికారాలుగా చెప్పవచ్చు ఇక సందర్భోచిత అధికారాలు అంటే ఏంటి అంటే ఈ సందర్భోచిత విచక్షణాధికారాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి గవర్నర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ రాలేదనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర విధానసభలో ఒకళ్ళకేమో యాభై స్థానాలు వచ్చాయి ఇంకొకళ్ళకి పది స్థానాలు వచ్చాయి ఇంకొకళ్ళకి నలభై స్థానాలు వచ్చాయి ఇంకొకళ్ళకి పంతొమ్మిది స్థానాలు వచ్చాయి అనుకోండి ఇట్లా అంటే భిన్నమైన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రాష్ట్ర శాసనసభలో ఇలా వేరువేరు పార్టీలకు వేరువేరు మెజార్టీలు వచ్చాయనుకోండి అలాంటప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి గవర్నర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించాలంటే సగం కన్నా ఎక్కువ స్థానాలు వచ్చి ఉండాలి సగం కన్నా ఎక్కువ అంటే నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నటువంటి రాష్ట్ర విధానసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అరవై స్థానాలు వచ్చి ఉండాలి అరవై స్థానాలు వస్తే కరెక్ట్గా సగం అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరికీ సగం కన్నా ఎక్కువ స్థానాలు రాలేదు అలాంటప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా పిలవాలి అంటే జనరల్గా యాభై స్థానాలు వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పిలిచే అవకాశం ఉందని మనం అనుకుంటాం కానీ కావాలనుకుంటే గవర్నరు అందరికన్నా తక్కువ స్థానాలు పది స్థానాలు వచ్చిన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా ఆహ్వానించి ముఖ్యమంత్రిగా నియమించేయవచ్చు అయితే ముఖ్యమంత్రిగా పది స్థానాలు వచ్చిన వ్యక్తిని నియమిస్తే అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతాడా అంటే మెజార్టీ లేకుంటే కొనసాగలేడు కాకపోతే ఏంటి అంటే గవర్నర్ ఏమని భావించవచ్చు అంటే ఈ పది స్థానాలు వచ్చినటువంటి వ్యక్తే యాభై స్థానాలు వచ్చిన వ్యక్తిని లేదా నలభై స్థానాలు వచ్చిన వ్యక్తిని కలుపుకొని అతను ముందుకెళ్ళగలడని సంకీర్ణం ఏర్పాటు చేయగలడని నమ్మినట్టయితే అలా అందరికన్నా తక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళను కూడా అతను ముఖ్యమంత్రిగా పిలిచే అవకాశం ఉందండి సో ఇక్కడ ఇలాంటి విషయాలు బాగా వివాదాస్పదం అవుతున్నాయి అంటే వాస్తవంగా ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చాయో వాళ్ళని పిలిచినట్టయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం సమంజసంగా ఉంటుంది కానీ ఈ సందర్భ విచక్షణ అధికారాల వల్లనే గవర్నర్ పదవి బాగా వివాదాస్పదం అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కూడా మెజార్టీ లేని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో గవర్నర్ రామ్లాల్ అనే వ్యక్తి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పదవీచీతుని చేసి ఎన్టీఆర్ను పదవీ చేయడం జరిగింది ఆ సందర్భంలో గవర్నర్ రామ్లాల్ బాగా వివాదాస్పదం అవ్వడం జరిగింది అంటే మెజారిటీ ఉన్నా కూడా మెజార్టీ లేదు అని మెజార్టీ నిరూపించుకోమని ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగినాయి సో కాబట్టి ఇక్కడ ఈ గవర్నర్కి సందర్భోచిత విచక్షణ అధికారులు ఎప్పుడొస్తాయంటే ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మెజారిటీ లేనప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు గవర్నర్ ఈ విచక్షణ అధికారాన్ని ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా గవర్నర్ అనే వ్యక్తి ఒక్కొక్కసారి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే సందర్భాలు కూడా మనం అనేక సందర్భాల్లో చూడడం జరిగింది మరి గవర్నర్గా నియమించబడాలంటే ఇవన్నీ గవర్నర్ అధికారాలండి గవర్నర్ నియమి గవర్నర్గా ఒక వ్యక్తి నియమించబడాలంటే ఏం అర్హతలు ఉండాలి అంటే భారతీయ పౌరసత్వం ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు ఉండాలని చెప్పడం జరిగింది కావాలనుకుంటే ఇతర అర్హతలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ అర్హతల్ని నిర్ధారించడం కోసం పార్లమెంట్ ఏమన్నా ఇతర అర్హతల్ని కూడా నిర్ధారించవచ్చు గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడని గమనించాలి అదేవిధంగా గవర్నర్కి సంబంధించి ఎవరు గవర్నర్గా ఉండాలి అనే విషయంలో మనకి అనేక సూచనలు చేయడం జరిగిందండి మొదటి పాలనా సంస్కరణ సంఘం సూచనలు చేసింది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిట్ మధ్యకాలంలో పనిచేసినటువంటి సర్కారీయ కమిషన్ సూచనలు చేయడం జరిగింది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏర్పాటైనటువంటి మనకి రెండవ పాలనా సంస్కరణ సంఘం సూచనలు చేయడం జరిగింది వీటన్ని అదేవిధంగా రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు సంవత్సరం మధ్యకాలంలో పనిచేసినటువంటి వెంకటాచలయ కమిషన్ రాజ్యాంగ సమీక్ష సమిషన్ కూడా అనేక సూచనలు చేయడం జరిగింది ఎవరు గవర్నర్గా ఉండాలి అని వీటన్నింటిలో ముఖ్యమైన సూచనలు మనం గమనించినట్టయితే ఎవరు గవర్నర్గా ఉండాలి అన్నట్టయితే గవర్నర్ అనే వ్యక్తి సొంత రాష్ట్రం వాడై ఉండకూడదు అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రంలో గవర్నర్గా నియమించకూడదు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రంలో గవర్నర్గా నియమించడం వల్ల అతను రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సొంత రాష్ట్రంలో అతన్ని గవర్నర్గా నియమించకూడదు అనే నియమం ఒకటి ఈ సూచన అండి రాజ్యాంగంలో ఎక్కడా లేదు కానీ ఇది ఒక సూచన ఇది దాదాపుగా అమలవుతోంది కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా సొంత రాష్ట్రానికి ఒక వ్యక్తి గవర్నర్గా నియమించబడడం జరగట్లేదు ఇంకా ఏంటి సూచన ఉంది అంటే గవర్నర్ అనే వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉన్నవాడై ఉండాలి అని చెప్పడం జరుగుతుందండి రాజకీయాలకు దూరంగా ఉన్నవాడై ఉండాలి అంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు రాజీనామా చేసి నేను గవర్నర్గా వెళ్తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను సమంజసం కాదు అంటే కనీసం ఒక మూడు సంవత్సరాల నుంచి అతను రాజకీయాల్లో క్రియాశీలంగా లేనట్టయితే అలాంటి వ్యక్తిని గవర్నర్గా నియమించినట్టయితే బాగుంటుంది అన్నటువంటి సూచనలు కూడా ఉన్నాయి కానీ ఇవి అమల్లోకి రావట్లేదు మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా గవర్నర్గా నియమించబడుతున్నారు అంటే సుశీల్ కుమార్ షిండే కావచ్చు రోషయ్య కావచ్చు లేదా విద్యాసాగర్ రావు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ పార్టీలకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని మనం ఉద్దేశించడం కాదు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలోనైనా సరే అప్పటిదాకా క్రియాశీలంగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా గవర్నర్లుగా నియమించడం మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా గవర్నర్ ఏదో ఒక రంగంలో నిపుణుడై ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు గవర్నర్గా నియమిస్తే బాగుంటుందని కూడా సూచనలు ఉన్నాయండి ఇదా గవర్నర్గా ఎవరు ఉండాలి అనే దానికి సంబంధించి అనేక సూచనలు గమనించాలి మనం సో ఇది ఓవరాల్గా గవర్నర్ అనే టాపిక్ రాష్ట్రపతి అనే టాపిక్ని చదివిన తర్వాత గవర్నర్ అనే టాపిక్ని అర్థం చేసుకోవడం చాలా సులభం రాష్ట్రపతిని బేస్ చేసుకొని గవర్నర్ అర్థం చేసుకున్నట్టయితే ఈ టాపిక్ చాలా సులభంగా అర్థమవుతుందని గమనించాలి ఇది గవర్నర్ అండి